ఏమండి అంటే తెలుగు సినిమాలకు అంతర్జాతీయ పిల్లరు అలాంటి మళ్ళీ అలాంటి సినిమా రాబోతుంది. నేను త్రిబుల్ ఆర్ గురించి అదేదో దాన్ని చిన్న సినిమా అని లేకపోతే ఊరికే అనవసరంగా హైప్ ఇచ్చారని అట్లా ఏం మాట్లాడట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల దగ్గర ఏముంటుందంటే చట్టం రూల్స్ ఉంటాయి తప్పితే మనిషి మనిషిని బట్టి ఉండదు కదా. అంటే డిస్క్రిటరీ అనేది ప్రభుత్వాల దగ్గర ఉండటం కష్టం అవుద్ది కదా. అసలు జగన్మోహన్ గారి ప్రభుత్వం దగ్గర ఏంటంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు అంటారు. రేపు పేరున అని మంచి సినిమా తీస్తే దానికి ఇచ్చేయటం. ఇప్పుడు గతంలో అయితే ఉండేది బామ్మర్ది గారు తీస్తే ఒక రకం, బామ్మర్ది గారు తీపోతే ఒక రకం అనేది గతంలో ఉండేది. అంతే కదా, చారిత్రాత్మక సినిమా వాళ్ళు బామ్మర్ది గారు తీస్తేనేమో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, చిరంజీవి గారు తీస్తే ఇవ్వలేదు కదా, అడిగినా కూడా ఇవ్వలేదు కదా. అట్లాంటి వ్యత్యాసం అలా డిస్క్రిప్షను రాగద్వేషాలు అట్లా ఏమి ఉండవు ఇక్కడ అండి. అందరూ ఒకటే అంటే ఏదైనా చట్టం రూల్ అనేది ఉంటుంది, తప్పితే సినిమా సినిమాకి ఎగ్జామ్షన్ ఉంటుంది అట్లానే ఉండదు. తప్పకుండా దానయ్య గారు నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు, ఫోన్ చేసి రెండు మూడు సార్లు ఈ మధ్యకాలం కూడా ఫోన్ చేశారు. చెప్తామండి మీ రిక్వెస్ట్ అన్నీ కూడా, లేకపోతే మీరు చెప్పిన అన్నీ సూచనలు కానీ సీఎం గారి నోటీసులు పెడతామని చెప్పాం, పెడతాను. రేపు ఎట్లా కమిటీ వచ్చింది కాబట్టి ఇంకా సీఎం గారి దగ్గరికి కూడా అక్కర్లేదు. కమిటీ అన్నీ మా దగ్గరికి వచ్చినవన్నీ కూడా కమిటీకి రిఫర్ చేస్తాం, కమిటీ వాళ్ళు అవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారండి. నే వచ్చిందా రాలేదు తెలియదు అనలేదు. మీరు మరి ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు, అది ఏమన్నా ప్లానా తెలియదు నాకు. నేను అన్నది ఏంటంటే సుమారుగా 30-30 చిల్లర వచ్చింది, కానీ లెక్కలేమో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు లెక్కలేమో ప్రకటనలు తేడా ఉంది. జిఎస్టీ ఇంత శాతం ఇంతగా ఇంత 12% ఈ రేట్లో 18% యావరేజ్న నేను చెప్పిన దాదాపుగా నేను చెప్పిన జిస్ట్ ఏంటంటే తక్కువ రేట్ 100 లోపు అయితే 12%, 100 దాటితే 18%. సో నేను యావరేజ్ చేసుకుంటే 15% లెక్క అడితే అంత అమౌంట్ అంత బ్లాక్ బస్టర్కి ఇంత రావాలి కదా. రెండిటికే ఎంత రావాల్సి వస్తే ఎంత రాలేదు కదా, మనకు అంత కనపడతలేదండి, ఏదో తేడా కొడుతుంది కదా అని నేను మాట్లాడాను. ఏముంటుంది ఎంక్వైరీ, అక్కడ టికెట్ చూపించింది తప్పితే అయిపోయింది ఆయన ప్రాపర్టీ ప్రకటనకే. అది మీరు వాళ్ళు ఎవరన్నా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా మీరు కూడా నేను ఒక్కనే లోకమని కాకుండా ఏమైనా ఇంత కలెక్షన్ అన్నావు కదా, ఈ ట్యాక్స్ ఎంత కట్టావు అని ఒక మాట అడిగితే బాగుంటుంది కదా. దానికోసమే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాజాలని చెప్పని ఆ దగ్గర రికార్డ్. ఇప్పుడు ఏమవుతుంది, స్లాబ్ సిస్టమ్ కాదు ట్యాక్స్, అక్కడేమి టికెట్ ఎన్ని అమ్మేవో లెక్క ఉండదు, ఆన్లైన్ సిస్టమ్ కాదు, వాళ్ళు చూపించింది లెక్క కదా. అందుకోసమనే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ వస్తే అందరికీ పారదర్శకంగా ఉంటుంది, ప్రేక్షకుడికి ఇబ్బంది ఉండదు, సామాన్యుడికి ఇబ్బంది ఉండదు, ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఎవరికి ఉండదు, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పనే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది తొందరలో తేబోతున్నది అండి. దానికోసం సినిమాటోగ్రఫీ మినిస్టర్ నాని గారికి ఇంత బిజీలో ఉండి కూడా మేము అడగంగానే సానుకూలంగా స్పందించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి మా డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ నుంచి. అలాగే ఇంత అవగాహన ఉన్న మా నాన్నగారికి గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అందరికీ కొంచెం ఆనందకరమైన విషయం అండి. ఈయన ద్వారా మిగతా విషయాలు కానీ అన్ని సానుకూలంగా అయ్యి నాన్నగారి ద్వారా సీఎం గారికి సీఎం గారితో మా మిగతా విషయాలు అన్నింటి మీద మేమైతే ప్రాబ్లమ్స్ ఏమైతే సాల్వ్ అడిగామో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మా డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ కూడా హ్యాపీగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి, ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నానుమి రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.